40 రోజుల్ని కాస్తంత అర్థవంతంగా మార్చు. అర్థవంతంగా మార్చడానికి ప్రవేశపెట్టినవి ఏంటంటే ప్రార్థన, ఉపవాసం, పంచిపెట్టడం. నెక్స్ట్ పశ్చాత్తాపం. మారు మనసు లేని వారు మారు మనసు వైపుకి వెళ్ళడం. వీళ్ళందరినీ ఒక పద్ధతిలోకి మనం తీసుకెళ్లాలని కొన్ని పాయింట్స్ ఈ 40 రోజుల్లోకి తీసుకొచ్చారు. అంటే తప్పు జరిగిపోయింది, ఆ తప్పును ప్రక్షాళన చేయాలనుకున్నారు. ఆ ప్రక్షాళన చేయడానికి ఏం చేశారంటే కొన్ని నీతి సూత్రాలు తీసుకుని ఉన్నదాన్ని వద్దు అనే కన్నా ఉన్నదాన్ని కాస్తంత మార్చుకుంటే బెటర్ అనుకున్నారు. అప్పుడు పెద్దలందరూ నిర్ణయం తీసుకుని మనం ఏడవాలి. ఇప్పుడు మనం ఏడాల్సింది కాస్తంత అర్థవంతంగా ఏడవాలి. మన ప్రభు కొరకు ఏడుద్దాం, పశ్చాత్తాపడతాం, ఉపవాసం ఉందాం, త్యాగం చేద్దాం, మంచి పనులు చేద్దాం. ఇవన్నీ చేసి మన దేవునికి ఇష్టమైన పనులు బైబిల్లో రాయబడడం జరిగిద్దామని 40 రోజులు అలా మార్చారు. అక్కడి నుంచి చెప్పండి ఈ లెంట డేస్ అనేవి సంఘంలోకి వచ్చాయి. కానీ విషయం ఏంటి చెప్పిన, అన్ని వెలుగులు సెకండ్ కౌన్సిల్లోకి ప్రవేశపెట్టిన తర్వాత అన్ని వెలుగులు పక్కన పెట్టి ఒక్కటే గుర్తెట్టుకున్నారండి జనాలు. ఏడు చెప్పిన అన్న ఒకటి మానేస్తారంతే, ఇంకేం గుర్తులేవు. ఏం మానేశారు, ప్రార్థన లేదు, పశ్చాత్తాపం లేదు, త్యాగం లేదు, మంచి పనులు లేవు, ఏమీ లేవు. మరి ఏమున్నాయంటే ఒకే ఒకటి చెప్పండి, భోజనం మానేస్తారు. ఈ ఆచారాలు, ఈ డొల్లు డొల్లు దుఃఖాలు మనమే కాదు, ముందెవడేడ్చేవారట అన్యజాతి తెగలు ఏడ్చేవారట. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉందా? ఈ పాయింట్స్ లేకపోతే, సరి అయిన ప్రార్థనా జీవితం లేకపోయినా, పశ్చాత్తాపం లేకపోయినా, త్యాగం లేకపోయినా, మంచి ఎదుటి వాడికి మంచి చేయాలని నిర్ణయం లేకపోయినా, చివరికి మనం చేసేది ఏంటి చెప్పిన, బాబులోనియన్స్ వర్షిప్పే మనం చేస్తాం. మూలాలు చెడ్డవి, మంచిలో మధ్యలోనికి మంచి చేయాలని ఒక స్పృహ వచ్చింది, మంచి బాగానే కొంతకాలం నడిచింది, మరలా ఏమైందంటే చెప్పండి, తిరిగి తిరిగి మరలా మొదట ఆచారాలు. బైబుల్ ఎక్కడ లెంట లేదు, బైబుల్ ఎక్కడ ఈస్టర్ అనే పదం లేదు. మరి ఎలా వచ్చాయి? వచ్చాయి రాజుల దగ్గర నుంచి. కొన్ని వచ్చినవి తీయడం కష్టం కనుక ఏం చేశారు పెద్దలందరూ అంటే, సరే కొంచెం ప్రక్షాళన చేద్దాం, ఉన్నదాన్ని తీసేసే కన్నా కొంచెం పద్ధతిని జాగ్రత్తగా వాక్యానికి దగ్గరగా తీసుకొద్దామని ఏం చేశారంటే కొన్ని విలువలు నేర్పించారు. ప్రార్థన చేయమని బైబిల్ చెప్పిందా లేదా? చెప్పింది. ఉపవాసం చేయమని బైబిల్ చెప్పిందా లేదా? చెప్పింది. పశ్చాత్తాపం విశ్వాసకు అవసరమని చెప్పిందా లేదా? చెప్పింది. ఇలాంటి విలువలన్నీ వడబోసి ఈ 40 రోజులు ఇది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలని తీసుకొచ్చారు. ఈ విలువల ప్రకారం ఈ 40 రోజులు చేస్తే కాస్త దేవునికి నచ్చుతారు. ఈ విలువలన్నీ పక్కకు దోసేసి కేవలం లెంటన్న దాని ఒక రథంలాగాని మీరు చూసారో, ఆ రథం ఏంటో చెప్పినా చెప్పండి, తమ్ముజు కూడా రథం అది. అది మీరు దాన్ని కేవలం, చాలామంది మా కొలీగ్స్ చాలామంది ఉంటారండి, వాళ్ళు ఏమంటారు చెప్పినా, ఒరే ఈ లెంట అయ్యే వరకు మేము డ్రింక్ చేయంరా అంటారు. డ్రింక్ అంటే థమ్స్అప్ కాదు చెప్పండి, ఇలా రథం అది. అలాగే బయట వాళ్ళు కూడా రంజాన్ అయ్యే వరకు ఏం చేయం, బయట వాళ్ళు కూడా పలానా పూజలు అయ్యే వరకు ఏం చేయం అని, ఏదైతే అదే శివరాత్రి అది అయ్యే వరకు చేయమని వాళ్ళు ఎలా అంటారో మన వారు కూడా లెంటని ఏం చేశారు చెప్పండి, ఆచారం. ఈ లెంట అయ్యే వరకు మేము మాంసం తినవరా, ఈ లెంట అయ్యే వరకు మేము పెళ్ళిళ్ళు చేసుకోవరా, ఈ లెంట అయ్యే వరకు స్వప్నాలు లేవరా, ఈ లెంట అయ్యే వరకు పిండి వంటలు లేవరా, ఈ లెంట అయ్యే వరకు మాంసమే వద్దురా, ఈ లెంట అయ్యే వరకు చెప్పులే వేసుకోవరా, ఇవన్నీ ఏంటి చెప్పండి, ఆచారం ఎలా వచ్చాయి? అసలు విషయం వదిలేశారు. పెద్దలకు కూడా ఎందుకు చెప్పిన, శ్రమ దినాల్లో ఎందుకు పెళ్ళిళ్ళు, శ్రమ దినాల్లో ఎందుకు కార్యక్రమాలు పెట్టుకోవద్దంటారంటే, ఆ టైం మీరు వెయిట్ చేయొద్దు. ఆ టైం వేస్ట్ మీరు పెళ్లి కోసం, పెళ్లి కనుక మీరు ఇలా ఎంత టైంలో పెట్టుకున్నారనుకోండి, 40 రోజులు దేవునితో గడపాలనుకున్న టైం అంతా బట్టుకు మీరు ఎక్కడ పెడతారు? ఆ పెళ్లి కోసం. పెళ్ళి అవుతుందంటే ఎవరు నిద్రపోతారండి? వాళ్ళు నిద్రపోవడానికి ఎవరు నిద్రపోనివ్వరు. అందుకే ఆ టైంలో మీరు టైం అంతా వేస్ట్ చేయొద్దు. 40 రోజులు దేవుని కంకణం కట్టుకుని ఉపవాసం, ఉపవాసంలో స్టామినా పెంచుకోండి, ప్రార్థనలో నాణ్యత పెంచుకోండి, పంచిపెట్టడంలో నాణ్యత పెంచుకోండి, త్యాగంలో పశ్చాత్తాపంలో నాణ్యత పెంచుకుని, ఈ నాణ్యత పెంచుకునే టైంలో ఈ పెళ్ళిళ్ళు శిఖార్లు ఇవన్నీ పెట్టుకోకండి, దేవునికి దగ్గరగా ఉండండి అని నేర్పించారు. అంత మానేశాము. కేవలం ఏది మాత్రమే మనం నేర్చుకున్నాం చెప్పినా ఒకే ఒకటే, ఆ నేర్చుకున్నది ఏంటంటే చెప్పండి, కేవలం భోజనం. కొంతమంది భోజనం మనకి ఓఆర్ఎస్ తాగేస్తారు గొడవ లేకుండా, కొంచెం ఎండ తాగడం ఏమి తగిలి ఏమి తగిలితే మళ్ళీ మజ్జిగలో కరేపాకు, కరేపాకు మంచి స్పైసీగా, తప్పు కదండి ఇవన్నీ చేయొద్దండి. ఉపవాసం అంటే గుర్తుపెట్టుకోండి, ఉపవాసం అంటే వసించడం, దేవునికి దగ్గరగా అన్నీ మానుకుని వసించడం. 40 రోజులు దేవుని దగ్గరకు ఉన్నప్పుడు ఇంకా దేని మీద మనసెట్ ఎస్, ఈ 40 రోజుల్లో నేను బైబిల్ పూర్తి చేయాలి, ఈ 40 రోజుల్లో నేను ప్రార్థన శక్తిని పెంచుకోవాలి, ఈ 40 రోజుల్లో చెప్పండి
పశ్చాత్తాపం అంటే నేను చూడు. సరి అయిన మారు మనసు వైపుకు నడవాలని 40 రోజులు మంచిగా ఉపయోగించుకుంటే దేవునికి నచ్చుతుంది. లేదు ఆచారంగా ఉపయోగించుకుంటే ఆ రోజు ఎహెస్కేలులో యెర్మీయాలో తిట్టినట్టు దేవుడు ఖచ్చితంగా చెప్పండి. ఆచారబద్ధంగా నడిచేవారిని దేవుడు ఖచ్చితంగా తిడతాడు, దండన చేస్తాడు. దేవుని చిత్తమైతే వచ్చే వరం మరింత లోతుకి మనం ఆలోచించి ప్రయత్నించేద్దాం, లేదా మరొక లెసన్తో మనం కలుసుకుందాం.